ఇండియా న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్, పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర. తెలంగాణ మే దసవీ జమాత్ కే సాలానా ఇమ్తిహాన్ కే నతాయిజ్ జారీ కర్ దియే గయే హై. మహకుమా తాలీమ్ కే ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం నే మంగల్ కో సుబహ 11 బజే బషీర్బాగ్ మే వాకే SCERT కే దఫ్తర్ మే దసవీ కే నతాయిజ్ జారీ కియే. దసవీ కే నతాయిజ్ మే 91.31% తల్బా నే కామ్యాబీ హాసిల్ కీ. ఇస్ సాల్ దసవీ కే సాలానా ఇమ్తిహానాత్ 18 మార్చ్ సే 2 అప్రైల్ తక్ మునాఖిద్ హుయే, జిన్ మే 5,08,385 తల్బా నే షిర్కత్ కీ. ఇన్ మే 2,57,952 లడ్కే ఔర్ 2,50,433 లడ్కియాం హై. లడ్కియోం నే లడ్కోం పర్ సబఖత్ హాసిల్ కీ. దసవీ జమాత్ మే 93.23% లడ్కియోం నే కామ్యాబీ హాసిల్ కీ ఔర్ లడ్కోం కీ కామ్యాబీ కా ఫీసద్ 89.42% రహా. రిలీజ్ చేసుకున్న తర్వాత 10th రిజల్ట్స్ ఈరోజు మనం రిలీజ్ చేసుకుంటున్నాం. మరి ఆతృతగా ఎదురు చూస్తున్న అందరికి కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ఏదైనా చిన్నపాటి లోటుపాట్లు ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షని పరీక్ష ఫలితాలను తీసుకోవాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, March 2024లో జరిగిన మన SSC ఎగ్జామ్స్ 18-3 నుండి 2-4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. మన 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే, ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్, 11,469. సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు. సో రెగ్యులర్గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్గా 91.31. అదే ప్రైవేట్ క్యాండిడేట్స్లో 47.40 బాయ్స్ అయితే 54.14 గర్ల్స్ టోటల్గా 49.73. మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి 3,927 స్కూల్స్ 100% రిజల్ట్ వచ్చాయి, విచ్ ఈస్ గుడ్. 3,927 100% రిజల్ట్స్ వచ్చాయి. 6 స్కూల్స్లో 0 రిజల్ట్స్. ఈ 6 స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే. సో 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ 0 రిజల్ట్స్ వచ్చాయి. ఇంక వేరే ఏ స్కూల్స్లో కూడా 0 రిజల్ట్స్ రాలేదు. నిర్మల్ హయ్యెస్ట్ పర్సంటేజ్ 99.09, సిద్దిపేట్ 98.65%, రాజన్న సిరిసిల్ల 98.27%తో 1-3 ర్యాంక్స్. లీస్ట్ పర్సంటేజ్ వికారాబాద్ 65.10, జోగులాంబ గద్వాల్ 81.38, కుమ్రంభీ మాసిమాబాద్ 83.29. సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది. తర్వాత మన తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ హయ్యెస్ట్ పర్సంటేజ్ 98.71%తో రెసిడెన్షియల్ స్కూల్ టాప్ వచ్చింది. ఇంతకుముందు అయితే 100% ఉండేది, కొంచెం తగ్గుతూ ఉంది, విచ్ ఇస్ నాట్ వెరీ గుడ్. సో ఇట్ హ్యాస్ టు బి మోర్, ఈవెన్ 1% కూడా తగ్గడానికి వీల్లేదు. సో 8,883 స్టూడెంట్స్కి 10/10 జీపీఏ వచ్చింది. 10/10 జీపీఏ 8,883. సో రిజల్ట్స్ ఎక్కడ చూడొచ్చు అనేది కూడా మనం మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ @bse.telangana.gov.in, అట్లాగే రిజల్ట్స్ bsctelangana.org, ఈ రెండు వెబ్సైట్స్లో ఉంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఇమ్మీడియట్గా రాసుకొని వీళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్లో పొందే విధంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. 3 జూన్ నుండి, అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 జూన్ నుండి 13-6 వరకు ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి, 9:30 to 12:30.
సో ఈ ఎగ్జామ్స్ వాళ్ళు సప్లిమెంటరీ కూడా రాసుకోవచ్చు ఆ రోజు. తర్వాత వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 16-5 నుండి వీళ్ళకి టోటల్ డీటెయిల్స్ దొరుకుతాయి. తర్వాత రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ 15 డేస్ వరకు అందుబాటులో ఉంటుంది. రీవెరిఫికేషన్ ఆ రీకౌంటింగ్ ₹500 పర్ సబ్జెక్టు పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత రీవెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ షీట్స్, ఆన్సర్ షీట్ కూడా వాల్యూ ఫోటో కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ తెలిసింది అది, ₹1000 ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తే చలాన్ ద్వారా ఇది వాళ్ళకి కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం రాశారని చూడడానికి కావాల్సిన మొత్తం కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ యాజ్ ఫర్ యాజ్ ది ఎగ్జామ్ ఈజ్ కన్సర్న్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ ఏంటి అదంతా కూడా ఉంది. బట్ వీ డోంట్ వాంట్ టు స్టాండ్ బిట్వీన్ ది యాక్చువల్ రిజల్ట్ డిక్లరేషన్ అండ్ దిస్. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ నౌ గోయింగ్ టు రిలీజ్ ది పాస్వర్డ్. బట్ నా మళ్ళీ మళ్ళీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఒత్తిడి గురి కావద్దు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా దాదాపు ఒక 10 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నట్లుగా వింటున్నాం, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. సో ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్.